తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఫీజు రియంబర్స్‌మెంట్ పై చర్చ జరుగుతోంది. అధ్యక్ష సేవ్ అధ్యక్ష మిత్రులు అక్బర్ చెప్పినారు అందరిని మాట్లాడేయాలని. టైం కోసమే తప్ప వేరే ఉద్దేశం ఉండదు. ఇప్పుడారంగా విస్తరించి ఉన్నాయి. సింగరేణి కాలనీస్ కంపెనీ లిమిటెడ్ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి, విద్యుత్ ఉత్పాదనకు, పారిశ్రామిక ప్రగతికి మూలాధారమైన బొగ్గును ఉత్పత్తి చేస్తూ వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నది. తెలంగాణ నీల గర్భంలో 10,625 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. సింగరేణి ఆధ్వర్యంలో ఇప్పటికి 1,249 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీశారు. మరో శతాబ్ద కాలం అంటే 100 సంవత్సరాల అధ్యక్ష మరో శతాబ్ద కాలం వరకు ఉత్పత్తిని కొనసాగించేందుకు వీలైనన్ని బొగ్గు నిక్షేపాలు ఇంకా ఉన్నాయి. కార్మికులు తమ కఠోర శ్రమతో భూగర్భం నుంచి బొగ్గును తవ్వితీస్తున్నారు. జాతి సంపదను పెంచడానికి స్వేదం చిందిస్తూ ప్రమాదపు రంచుల్లో పనిచేస్తున్న సింగరేణి కార్మికుల శ్రమ, దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికుల కృషికి ఏమాత్రం తీసిపోదనే సత్యాన్ని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మహోద్యమంలో కూడా సింగరేణి కార్మికులు చూపించిన చైతన్యం సాటి లేనిది. అందుకే మా ప్రభుత్వం సింగరేణి కార్మికులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలను తీసుకున్నది. ఇంతింతై వడుడింతై అన్నట్టుగా సింగరేణి సంస్థ ఎదగడం వెనుక కార్మికుల అలుపెరగని శ్రమ ఉంది. 1871 సంవత్సరంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన డాక్టర్ విలియం కింగ్ ఇల్లంది ప్రాంతంలో మొట్టమొదటిసారిగా బొగ్గు నిల్వలను గుర్తించారు. ఈ బొగ్గు నిల్వల మీద 1886లో ఇంగ్లండ్కు చెందిన డక్కన్ కంపెనీ లిమిటెడ్ హక్కులు పొందింది. 1889లో ఖమ్మం జిల్లాలోని సింగరేణి అనే చోట బొగ్గు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు బొగ్గు దొరికే ప్రాంతాన్నంతా సింగరేణిగానే వ్యవహరిస్తున్నాం. నిజాం కాలంలో 1920 డిసెంబర్ 23న కాలనీస్ కంపెనీ లిమిటెడ్ అనే సంస్థ ఏర్పడింది. 1945లో నిజాం ప్రభుత్వ సంస్థలోని ఎక్కువ భాగాన్ని కొనుగోలు చేసి మేనేజింగ్ ఏజెంట్గా కంపెనీ కార్యకలాపాలను నిర్వహించింది. 1960 నుంచి భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 49-51 నిష్పత్తిలో భాగస్వాములుగా సింగరేణి నిర్వహిస్తున్నాయి. దక్షిణ భారతదేశంలోనే బొగ్గు ఉత్పత్తి చేస్తున్న ఏకైక కంపెనీ సింగరేణి కావడం మన రాష్ట్రానికి గర్వకారణం. సంస్థ ఉత్పత్తి చేస్తున్న బొగ్గుతో మన రాష్ట్రంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల థర్మల్ విద్యుత్ అవసరాలు తీరుతున్నాయి. ప్రతి సంవత్సరం 600,000 టన్నుల బొగ్గును సింగరేణి ఉత్పత్తి చేస్తున్నది. ఇందులో 78.71% బొగ్గు ద్వారా థర్మల్ విద్యుత్ అవుతుంది. రాష్ట్రానికి, దేశానికి విద్యుత్ వెలుగులు అందిస్తున్నది. ఇంకా స్పాంజ్ ఐరన్, సిమెంటు, ఎరువులు, ఫార్మా తదితర పరిశ్రమలకు అవసరమైన బొగ్గును కూడా సింగరేణి సరఫరా చేస్తున్నది. ప్రస్తుతం సింగరేణిలో 46 గనులుండగా అందులో 30 భూగర్భ గనులు, 16 ఓపెన్ కాస్ట్ గనులున్నాయి. ఓపెన్ కాస్ట్ గనుల్లో షవల్ డంపర్, డ్రాగ్ లైన్, హైవాల్ పద్ధతుల్లో బొగ్గును వెలికి తీస్తున్నారు. భూగర్భ గనుల్లో లాంగ్ వాల్, కంటిన్యూయస్ మైనర్, బ్లాస్టింగ్ గ్యాలరీ, ఎస్డిఎల్, ఎల్హెచ్డి పద్ధతులు అవలంబిస్తున్నారు. భూగర్భ గనుల్లో బొగ్గు అత్యధికంగా ఉత్పత్తి చేయడానికి అనువైన భారీ అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు సింగరేణి కలిగి ఉంది. సింగరేణిలో మొత్తం 56,866 మంది కార్మికులు పనిచేస్తున్నారు. బొగ్గు గనుల్లో 34,764 మంది కార్మికులు పనిచేస్తుండగా ఓపెన్ కాస్ట్ గనుల్లో 10,427 మంది కార్మికులు పనిచేస్తున్నారు. 2015-16లో మొత్తం ఉత్పత్తి 600,000 టన్నులు కాగా దీనిలో ఓపెన్ కాస్ట్ గనుల నుంచి 497 లక్షల టన్నులు, భూగర్భ గనుల నుంచి 106 లక్షల టన్నులు ఉత్పత్తి జరిగింది. అంటే 61% మంది పనిచేస్తున్న భూగర్భ గనుల్లో 17% బొగ్గు ఉత్పత్తి జరుగుతుంటే 18% కార్మికులు పనిచేస్తున్న ఓపెన్ కాస్ట్ ద్వారా 82% బొగ్గు ఉత్పత్తి జరుగుతున్నది. భూగర్భ గనుల్లో టన్ను బొగ్గు కోసం అయ్యే ఉత్పత్తి వ్యయం 4,118 రూపాయలు కాగా అమ్మకం ధర 2,360 రూపాయలు. అంటే ఒక్కో టన్నుకు
17,58 రూపాయలు నష్టాన్ని సంస్థ భరించాల్సి వస్తున్నది. ఓపెన్ కాస్ట్ గనుల్లో టన్ను బొగ్గు ఉత్పత్తి వ్యయం 1204 రూపాయలు, అమ్మకం 2008 రూపాయలు. ప్రతి టన్నుపైన 804 రూపాయలు లాభం వస్తున్నది. 2015-16 సంవత్సరంలో భూగర్భ గనుల వల్ల 1869 కోట్ల రూపాయల నష్టం రాగా ఓపెన్ కాస్ట్ గనుల ద్వారా 3998 కోట్ల రూపాయల లాభం వచ్చింది. ఇదే విధంగా గత 6 సంవత్సరాలలో భూగర్భ గనుల ద్వారా వచ్చిన నష్టం 8118 కోట్ల రూపాయలు కాగా ఓపెన్ కాస్ట్ గనుల ద్వారా వచ్చిన లాభం 12,469 కోట్ల రూపాయలు. భూగర్భ గనుల ద్వారా వస్తున్న నష్టాన్ని ఓపెన్ కాస్ట్ల ద్వారా వస్తున్న లాభాలతో పొడుస్తూ సంస్థ ముందుకు పోతున్నది. లాభాలు తెచ్చిపెడుతున్న ఓపెన్ కాస్ట్ గనులు లేకుండా సింగరేణి కంపెనీ మనుగడ సాధ్యం కాదనే విషయాన్ని అందరం గమనించాల్సి ఉంది. ఈ వాస్తవం గురించి కోల్ ఇండియాతో సహా జాతీయ అంతర్జాతీయ సంస్థలన్నీ ఓపెన్ కాస్ట్ విధానాన్ని అవలంబిస్తున్నాయనేది వాస్తవం. ఓపెన్ కాస్ట్ ప్రాంతాలలో పర్యావరణ రక్షణ కోసం ఇప్పుడు అమలవుతున్న విధానం కన్నా మెరుగైన సమగ్రమైన విధానాన్ని ప్రభుత్వం రూపొందిస్తున్నది. భూగర్భ గనుల ద్వారా ఆర్థికంగా నష్టం వస్తున్నప్పటికీ వాటిపై ఆధారపడిన వేలాది మంది కార్మికుల ఉపాధిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం భూగర్భ గనుల ద్వారా ఉత్పత్తిని కొనసాగిస్తున్నది. భూగర్భ గనుల్లో నష్టాలను తగ్గించడం కోసం, లాభాల బాట పట్టించడం కోసం ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్మికులకు అన్ని విషయాలు వివరించేందుకు మల్టీ డిపార్ట్మెంట్ లెవెల్ సమావేశాలు నిర్వహించాం. దీంతో కార్మికులు అధికారులు సమన్వయంతో కొత్త ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ఈ మార్పు వల్ల 2015-16లో 600,00,000 టన్నులు ఉత్పత్తి చేసి 15% వృద్ధి రేటును సాధించిన సింగరేణి నేడు దేశంలోనే నంబర్1 కంపెనీగా నిలిచింది. కోల్ ఇండియా ఇతర ప్రభుత్వ రంగ 2009-2014 మధ్య 5 ఏళ్ల కాలంలో సగటున 3 శాతం మాత్రమే వృద్ధిని సాధించిన సింగరేణి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 15% వృద్ధి రేటును సాధించడం గమనార్హం. కార్మికులను విశ్వాసంలోకి తీసుకుంటూ ప్రభుత్వం అనుసరించిన విధానాలు సత్ఫలితాలనిస్తున్నాయి. సింగరేణి లాభాల బాట పట్టింది. 2009-2014 మధ్య 5 ఏళ్ల కాలంలో సింగరేణి ఆర్జించిన లాభం ఏడాదికి సగటున 400 కోట్లు. సింగరేణి 400 కోట్లు. 2015-16లో సింగరేణి ఆర్జించిన లాభం 1,066 కోట్లు. కష్టపడి సింగరేణికి లాభాలు తెచ్చిపెట్టిన కార్మికులకు సముచిత వాటా ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. అందుకే ఇటు సింగరేణి చరిత్రలో కానీ అటు దేశ చరిత్రలో కానీ ఎన్నడూ లేని విధంగా లాభాల్లో 23% వాటాను, అంటే 245 కోట్ల రూపాయలను కార్మికులకు చెల్లించాం. దీపావళి బోనస్ కింద ప్రతి కార్మికుడికి సగటున 54,000 రూపాయల చొప్పున మొత్తం 303 కోట్ల రూపాయలు చెల్లించాం. ఈ విధంగా 1 నెల రోజులలోపే దసరా దీపావళి పండుగల సమయంలో ఒక్కో కార్మికుడు సగటున 100,000 నుంచి 125,000 వరకు పొందారు. ఈ నిర్ణయం కార్మికుల ఇళ్లలో పండగ ఆనందం కన్నా మించిన ఆనందం పంచింది. సింగరేణి కార్మికులకు ఎంతో కాలంగా ఉన్న డిపెండెంట్ ఉద్యోగాల హక్కును 1998లో అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది. హక్కును పునరుద్ధరించమని కార్మికులు గత 18 ఏళ్లుగా మొరపెట్టుకుంటూనే ఉన్నారు. కానీ వారి వేదన అరణ్యరోదనగానే మిగిలిపోయింది. ఏళ్ల తరబడి కార్మికులు చేసిన సేవలకు గుర్తింపుగా వారు కోరిన వారికి ఉద్యోగాలు ఇవ్వడం న్యాయమని మేము భావించాం. మేము అధికారంలోకి వస్తే డిపెండెంట్ ఉద్యోగాల హక్కును పునరుద్ధరిస్తామని ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చాం. ఇచ్చిన మాట కట్టుబడి డిపెండెంట్ ఉద్యోగాల హక్కును పునరుద్ధరించాం. దాదాపు 2 దశాబ్దాల తర్వాత సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల నియామక ప్రక్రియ మళ్లీ ప్రారంభమైంది. జనవరి 1 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దీంతో కార్మికుల కుటుంబాలలోంచి మరో తరం ఉత్పత్తిలో భాగం పంచుకోవడానికి సిద్ధమవుతున్నది. కార్మికుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. అనారోగ్య కారణాల వల్ల అన్ఫిట్ అయిన కార్మికుల వారసులకు ఉద్యోగం ఇచ్చే విషయంలో గత ప్రభుత్వాలు పరిమితి విధించాయి. ఏడాదికి 200 నుంచి 250 వరకు అన్ఫిట్ డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తూ వచ్చారు. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ఫిట్ అయిన వారి వారసులు 3,200 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. వారసులకు ఉద్యోగం వద్దనుకున్నప్పుడు కార్మికుడికి ఇచ్చే పరిహారాన్ని 5 లక్షల రూపాయల నుంచి 12,50,000 రూపాయలకు పెంచాం. కానీ ప్రమాదంలో కార్మికులు మరణిస్తే గత ప్రభుత్వాలు కేవలం
ఏడు లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చేవి. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్స్గ్రేషియాను భారీగా పెంచాం. సంస్థ కాంట్రిబ్యూషన్ కింద 10 లక్షల రూపాయలు, కార్మికుల కాంట్రిబ్యూషన్ కింద మరో 10 లక్షలు, ఎక్స్గ్రేషియా 5 లక్షలు, మొత్తం 25 లక్షల రూపాయలు కార్మికుడి కుటుంబానికి ఎక్స్గ్రేషియా అందజేస్తున్నాం. కార్మికుడు ఉద్యోగంలో ఉండగా సహజ మరణం చెందితే ఇచ్చే పరిహారం గతంలో కేవలం 150,000 రూపాయలు, ఇప్పుడు 15 లక్షల రూపాయలు అందజేస్తున్నాం. ఈ విధంగా మెరుగైన పరిహారం ఇచ్చే పద్ధతి దేశంలో మరే ఇతర బొగ్గు కంపెనీలో కూడా లేదు. కార్మికులకు పని పరిస్థితులను అంటే వర్కింగ్ కండిషన్స్ను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నది. కార్మికులు గతంలో బరువైనటువంటి క్యాప్ ల్యాంపులు ధరించి గనిలోకి దిగేవారు. కార్మికులకు ఈ కష్టం తప్పించేందుకు వీటి స్థానంలో లక్షలాది రూపాయలు వెచ్చించి కేవలం 400 గ్రాములు బరువుండే క్యాప్ ల్యాంపులు అందజేశాం. భూగర్భ గనిలోనికి 2 నుంచి 5 కిలోమీటర్ల దూరం నడమాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు ఆ నడిచే అవసరం లేకుండా ప్రతి గనిలో మ్యాన్ రైడింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశాం. కోల్ ఇండియాలో కూడా ఇలాంటి మ్యాన్ రైడింగ్ సిస్టమ్